లో సంప్రదించండి నమస్తే రమగారు నమస్తే శుభకార్యాలు మంచి పనులు చేసేటప్పుడు అఖండ దీపాన్ని వెలిగిస్తాం కదండి మరి దసరాలకు కూడా అఖండ దీపం పెట్టుకుంటారని విన్నాను ఎట్లా పెట్టుకుంటారు ఏంటి అఖండ దీపం ఈ తొమ్మిది రోజులు ఉంచుకోవాలా ఎట్లా ఏ రోజు మొదలు పెట్టాలండి ఉంచుకోవాలా అంటే విధానాన్ని బట్టి జయ మనం శుభకార్యాలంటే ఏదైనా వ్రతం చేసినప్పుడు గృహప్రవేశం చేసినప్పుడు వెంకటేశ్వర దీపారాధన అని అఖండం పెడతాం రమగారు పెళ్లికి కూడా పెళ్లిళ్ళకి ముందు వెలిగించుకుంటాం పెళ్ళిళ్ళల్లో కూడా చెప్తున్నా అదే ఈ పెళ్ళిళ్ళల్లో కూడా ముందే మనం ఇప్పుడు ఇది పెడతాం కదా గౌరీ పూజకి వాటికి ముందు పెట్టు మొత్తం వివాహ శుభకార్యం మొత్తం అంత అయ్యే వరకు ఆ దీపం అలాగే ఉజ్వలంగా వెలుగుతూ ఉండాలి దాన్ని చూసుకుంటూ ఉంటారు అది కొందరు ఇళ్లలోనే ఉంటుంది అన్ని చోట్ల ఉండదు కానీ ఈ వెంకటేశ్వర దీపారాధన చేయటాలు ఇవన్నీ చాలా చోట్ల ఉంటాయి ఇప్పుడు మనం గణేష్ నవరాత్రులు చేస్తాం కదా అప్పుడు కూడా అప్పుడు కూడా ముందుగానే పెట్టుకుంటాం దీక్షలు పట్టినప్పుడు తొమ్మిది రోజుల దీక్షగా మనం చేసుకునేటప్పుడు ఈ తొమ్మిది రోజుల పాటు నిరంతరాయంగా వెలిగే ఒక దీపాన్ని అఖండ దీపము అంటారు తొమ్మిది రోజులు పెట్టుకుంటాం అది ఏదో చిన్న ప్రమిద కాకుండా పెద్ద పెద్ద అది వేసి ఇత్తడి పాత్ర అయినా ఇత్తడి సిబ్బి లాంటి దాంట్లో లేకపోతే మట్టి మూకుడులోనో ఒక పెద్ద ఒత్తిడి వేసి బాగా నిండుగా నూనె పోసి ఆ ఉంచుకుంటారు మధ్యాహ్నాలు కూడా అది కొడి కట్టకుండా చూసుకుంటారు ఆ కొడి కట్టినప్పుడు ఆ నూనె పోస్తాము కొడి కొంచెం విదిల్చి మళ్ళీ కొంచెం అంటే అది అంతా నల్లబడిపోతుంటుంది జ్వాల కిందకొచ్చేస్తుంది ఆ కొడి కనుక కొంచెం కదిపేసామనుకో కొడి యువతలకు పడిపోతుంది మళ్ళీ జ్వాల ఉజ్వలంగా వెలుగుతుంది ఇలా పెట్టుకుంటారు ఈ పెండుకోట తిరుమల వెళ్ళేటప్పుడు కూడా దీపం పెట్టుకుని పెట్టుకున్నట్టు కదా తిరుమల వెళ్ళేటప్పుడు ఏదైనా యాత్ర మనం ఇలాగా మొక్కుకుని వెళ్తాం కదా అప్పుడు ఇల్లంతా శుభ్రం చేసుకుని కాస్త పెండు వంటలు అవి చేసుకుని వెంకటేశ్వర దీపారాధన చేసి ఈ దీపారాధనని అఖండాన్ని మలగకండా చూడ్డానికి ఇంట్లో ఒక బంధువు కుటుంబాన్ని ఉంచి ఇప్పుడు ఎక్కడ వరకు వెళ్ళే వాళ్ళు చేయ ఇప్పుడు అట్లా ఎవరైనా చేస్తున్నారని నేను అనుకోను పల్లెటూళ్ళలో ఎక్కడైనా మొక్కుగా ఉన్న కుటుంబాల్లో చాలా తక్కువ నాకు అదే అనిపిస్తుంది ఇప్పుడు తిరుపతి వెళ్ళటం అంటే వెళ్ళి వచ్చేసరికి ఎంత లేకుండా మూడు రోజులు అవుతుంది మూడు రోజులు ఎవరు చూసుకుంటారు ఇది వరకు చూసేవాళ్ళు ఇది వరకు మీరు అన్నట్టు బంధువులు ఇంట్లో వాళ్ళు చూసేవాళ్ళు వాళ్ళ ఇంట్లో వీళ్ళు చూసేవాళ్ళు అలా మా చేసేవాళ్ళం ఈ చేసేటప్పుడు ఏంటంటే ఈ దీపారాధన చేసుకోవటం మళ్ళీ తిరిగి వచ్చాక అప్పుడు మళ్ళీ అర్చ అర్చన చేసుకుని ప్రసాదాలు ప్రసాదాలు పంచిపెట్టి వాళ్ళంత భోజనాలు పెట్టుకుని సమారాధన చేయటం ఎంత విశేషంగా చేసేవాళ్ళు అదొక పద్ధతి ప్రకారం ఇప్పుడు మనం అట్లా చేయలేపోతున్నాం ఇప్పుడు అనుకుంటే సాయంత్రం వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాం ముందస్తుగా మనం ప్రిపేర్ అవటము చూసుకోవటము ఏమీ లేదు కదా రమగారు తీర్థయాత్ర అంటే ఇది కూడా ఆరు నెలలైపోయింది ఆ విహారయాత్ర ఆరు నెలల ప్రయత్నం చేసేవాళ్ళం ఇప్పుడేముంది రాత్రి అనుకుంటే తెల్వారావు మూడుంటికి నాలుగింటికి కాలితే వెళ్ళిపోయామే అంతే ఫ్లైట్ ఫ్లైట్లెక్కితే వెళ్ళిపోతాం కదా ఇదివరకటికి ఇప్పటికి విధానాలు మారినాయి అయితే ఇప్పుడు ఈ అఖండానికి ఏంటంటే మనం దసరాలో తొమ్మిది రోజులు అర్చన చేయదలుచుకున్నప్పుడు మనకి అవకాశం ఉన్నప్పుడు మన ఇంట్లో ఇప్పుడు మన మొక్కలమే కాకుండా మనం బయటికి వెళ్ళినా ఇంట్లో ఇంకొకళ్ళు ఉండే అవకాశం ఉంటే అఖండం పెట్టుకోవచ్చు పెట్టుకోవాలి కాదమ్మా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు పెట్టుకోవాలన్న నియమం పెట్టుకోవద్దు అలా ఉండ ఉంటే మీకు అలవాటు ఉండి మీ ఇంట్లో పెద్దవాళ్ళు పెట్టేవాళ్ళు అమ్మో నాకు భయం అని అనుకోవద్దు ఎవరైనా ఒకళ్ళు ఉంటే సరిపోతుంది మనమే చేసుకోవచ్చు అయితే ఈ అఖండ దీపారాధనకి ఏంటంటే భోజనం చేసిన తర్వాత అప్పుడు కొడి మలపకూడదు కొంత చేయకూడదు దానికి నియమం ఏం చేస్తాము పగలు ఉపవాసం రాత్రి భోజనం పెట్టుకున్నాం అనుకోండి పగలల్లా మనం దీపారాధనని చూసుకుంటూనే ఉంటాం ఈ అఖండాన్ని రాత్రి భోజనానికి ముందు ఒకసారి దాన్ని సవరించుకుంటే తెల్లవారి మళ్ళీ మనం స్నానం చేసేసరికి కూడా వస్తుంది అప్పుడు మనం చేసేసుకోవచ్చు శ్రద్ధగా ఉండాలి దాని పట్ల అఖండ దీపం అఖండ దీపం పెడితే శ్రద్ధగా ఉండాలి ఆ వైపు తలుపు వేసి ఉంచాలి ఆ గదులు వాడకుండా ఉండాలి అది బాగా జ్వాల పై దాకా వచ్చింది అనుకోండి పైనంతా పొగచూరిపోతుంది చూసుకోవాలి చిట్టి పొట్టి పిల్లలు ఉండకూడదు మన ఇంట్లో పిల్లలుంటే పిల్లలు దీపారాధన దగ్గరికి వెళ్ళిపోవాలి మరి చూసుకోవాలి అట్లా అవన్నీ ఉంటాయి కదా మరి ఇలా బాత్రూమ్ కి దానికి వెళ్ళొస్తే ముట్టుకోకూడదు దానం చేయాలి లేదా కనీసం కాళీ చేతులు ముంగడుకుని బట్టలు మార్చుకోవాలా వస్త్రాలు మార్చేసుకోవాలి అట్లా చేస్తే అఖండాలు చేసుకోగలిగితే లేదా అమ్మా నేను నా పద్ధతి చెప్తాను నేను ఎప్పుడు అఖండం పెట్టలేదు ఎన్ని సంవత్సరాల నుంచో దసరా దీక్ష ఉంది దసరా దీక్ష ఉంది నక్తాలే పగలు ఉపవాసం రాత్రి భోజనం చేస్తాం ఏకభుక్తము భూసేనం కూడా కిందే పడుకుంటాం తొమ్మిది రోజులు కిందే పడుకుంటారా రమ్మగారు కిందే పడుకుంటాం చాలా కాలంగా చేస్తున్నా కూడా నేను ఎప్పుడు అఖండం పెట్టుకోలేదు నాకు నేను దాన్ని శ్రద్ధగా చేయలేనన్న అనుమానం మా అత్తవారి ఇంట్లో లేదు కూడా ఆవిడెప్పుడు మరి తెలియదు నాకు నాకు తెలియ శ్రద్ధగా చేయలేనన్న అనుమానంతో పెట్టుకోవట్లేదు పెట్టుకోవట్లేదు దాన్ని బట్టి ఆలోచించుకోవాలి అందరూ అంటే నాకు చేత కాదని నా భయం అనమాట అంటే నేను నా చిన్నతనం నుంచి చూడలేదు నాకు తెలుసు విషయము తెలుసు కానీ నేను పెట్టుకోవాలి నేను రెండు పూట్ల దీపారాధన చేస్తాను నేను పొద్దున్న తెల్లవారుజామున నాలుగింటికి నాలుగున్నరకి మా పూజ మొదలైతే ఎనిమిదిన్నర ఎనిమిది ముప్పై అయిపోతుంది పొద్దున ఇన్ని కానీ చింతసేపు వెలగడానికి కొంచెం పెద్ద ప్రమిద పెడతాము అది మధ్యాహ్నం దాకా ఇంచుమించుగా ఉంటుంది దీపారాధన మళ్ళీ సాయంత్రం పెట్టు సాయంకాలం మళ్ళీ నాలుగున్నర ఐదు గంటలకు ఆయన జపం చేసుకుంటారు తను జపం చేసుకున్న దీపారాధన చేయరు నేను చేసుకుంటాను స్నానం చేసి దీపారాధన చేసి అప్పుడు వంట చేసుకుంటూ సాయంకాలానికి నివేదనకి సాయంత్రం పూజ నాది మేము అలా అలా పెట్టుకున్నాం పొద్దున అయింది సాయంత్రం నాది అని కుదరాలి కదా మరి నేను అర్చనలో నేను పాలు పంచుకోను పగట అర్చనలో నైవేద్యం తయారు చేయటం నా సహస్రం స్తోత్రం చదువుకుంటాను చివరికి వచ్చేసారు కళ్ళ నైవేద్యం దగ్గరకు వచ్చేసరి కల్లా అమ్మవారి దగ్గర కూర్చుంటాను తప్ప నేను అంతకంటే చేయటల్లా అలాగే చేయగలుగుతాను ఇప్పుడు మనమే అన్ని చేయాలనుకో ఇంత సాంగ మేమేం చేస్తామంటే మొత్తం వంటంతా చేసేస్తాను నివేదనకి ఏదో ఒక ప్రసాదం పులిహో ఈ రోజు పులిహోర అంటే పులిహోర చేసి కూర్చునే పని కాదు ఓకే అన్నం పప్పు కూరచారు మధ్యాహ్నం భోజనం ఏం పిల్లలు ఏం చేయాలో అది మొత్తం నివేదన అయిపోవాలి మా అలవాటు అది ఎలా ఎలాగైనా చేసుకోవచ్చు అఖండం పెట్టలేకపోయినా రెండు పూట్ల దీపారాధన చేసుకోండి దీనికి నాకు మళ్ళీ నాలుగింటికే ఏం లేవక్కర్లా మీరు ఆరింటికి లేచిన పొద్దున ఒక దీపారాధన సాయంకాలం మళ్ళీ దీపారాధన చాలా మందికి బోల్డ్ ప్రశ్నలు ఇందులో దీపారాధన కుందులు రోజు దోమాలా రెండు పూట్ల వేరే వేరే కుందులు పెట్టాలా అని ఏ నూనెతో చేసుకోవాలి ఏ నూనెతో చేసుకోవాలి కొంచెం ఆలోచించి చేసుకోండమ్మా మీ మీ శక్తి అనుసారం నెయ్యి చాలా మంచిది ఆవు నెయ్యి అయితే చాలా శ్రేష్టం తైలం కూడా పనికి వస్తుంది నువ్వుల నూనె ఈ రెండు తర్వాత రెండు పూట్ల దీపారాధన కుంది మారిస్తే మంచిది పొద్దున్న దీపం పెట్టాం అదంతా నల్లబడింది అనుకో ఆ నల్ల దాంట్లో వేస్తావా నువ్వు కొంత శుభ్రం చేసుకో చేసుకోవాలా రెండు పూట్లకి రెండు దీపారాధన కుందులు ఉంచుకోండి పొద్దుటి కుంది వేరు సాయంకాలం కుంది వేరు సాయంకాలం దీంట్లో పెట్టుకుంటాం ఈ దీప పొద్దుటి దీప కుందిని తోమేసుకోండి మన ఇంట్లో ఒకటే కుంది ఉంది అప్పుడు అప్పటికప్పుడు తోమ పెట్టుకోండి ఇప్పుడు మనం చెబుచేదంతా శ్రద్ధ అంతే అంతే ఇందులో బాగా భావించద్దు ఈ తొమ్మిది రోజులు దీపారాధన చేసుకోవాలి మామూలు నిత్య దీపారాధన ఎలా చేసుకుంటామో అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు అఖండ దీపం పెట్టుకున్నప్పుడు రమ్మగారు ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి అప్పుడు ఏంటండి ఎట్లా దండం పెట్టడమేనమ్మా అంతే ఆ ఇబ్బంది వస్తుందని నేను పెట్టనం చేయ నా చెప్తున్నా కదా ఏ ఇబ్బంది వస్తుందో అది అక్కడ వదిలేయాల్సి వస్తుందేమో ఆ దానికోసం ఇంకో మనిషి ఎవరు లేరు ఆడ మనిషి మా ఇంట్లో నా ప్రాబ్లం అది కదా మా ఇంట్లో ఇంకొక ఆడ మనిషి లేరు అవును నేను అది ఆలోచించుకోవాలి కదా నాకే ఏదైనా ఇబ్బంది రావచ్చు ఏదైనా జరగచ్చు అప్పుడు నేను ఇన్నేం చేయను ఆ భయానికి నేను పెట్టను నువ్వు అలా ఎందుకు కీడు శంకించాలి మనస్తో ధైర్యంగా పెట్టు అలాంటివి చాలా మంది చెప్పారు కానీ మీకు ధైర్యం రావట్లా నా వరకు రాలేదు ఇప్పటిదాకా ఇంకా నేను ఇబ్బంది వ్యవహారాల్లోనే ఉన్నాను కాబట్టి నేను మాత్రం పెట్టుకోలేదు చేయట్లేదు ఎప్పుడు దాన్ని ఎంకరేజ్ చేయలేదు మా ఇంట్లో కూడా ఎందుకు మనం రెండు అది భయం లేదు నాకు అదేదో చేస్తే గానీ కుదరదన్న అనుమానం అసలు లేదు అది అది అఖండము ఇళ్లలో పద్ధతులు ఉండాలి జయ నా నా ఉద్దేశం మాత్రం తెలియాలి అది మనకది మీ గారు ఒక దీపం కొంచెం నూనె ఒక ఒత్తు అంతే దాన్ని మనము తీసుకెళ్ళొద్దు తొమ్మిది రోజులు తీసుకెళ్ళాలి కదా తీసుకెళ్ళాలి అది కొంచెం కష్టం కాబట్టి ఇక ఆలోచించుకోండి కానీ రెండు పూట్ల దీపారాధన చేయండి ధూప దీప నైవేద్యాలు ఇవి మూడు మన దగ్గర రోజువారడి పువ్వులతోటి అర్చన చేసుకోవటము నమస్తే నమస్తే చెయ్యి